తెలంగాణ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో గోదావరిఖని కోర్టు పక్కన తెలంగాణ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం కాదు తెలంగాణ మహిళా సంక్షోభ దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేష్ మాట్లాడారు. సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు తెలంగాణ రాష్ట్ర సాధనలో రోడ్లకి వంటవార్పు చేసినటువంటి తెలంగాణ మహిళలకు కేసీఆర్ తీవ్రమైన ద్రోహం చేశాడన్నారు. మిషన్ భగీరథ పేరుతో ఇంటింటికి నీరిస్తామని చెప్పి నీళ్లు ఇవ్వకుండా మహిళల కష్టాలను గుర్తు చేశారు. ఆరోగ్యలక్ష్మి పథకంలో గర్భిణులకు బాలింతలకు ఆరేళ్ల పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదు. షీటీమ్స్ ఏర్పాటైన రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళలను పారిశ్రామికవేత్తలను చేస్తామని చెప్పి ఒక్కరిని కూడా ఇప్పటివరకు చేయలేదని తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గొర్రె మహేష్ అన్నారు. మహిళా సంక్షేమ దినోత్సవం పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రోగ్రాం ఏదైతే ఉందో దాన్ని తెలంగాణ లేబర్ పార్టీ తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం కాదు, ఇది తెలంగాణ మహిళా సంక్షోభ దినోత్సవము. ఎందుకంటే సాకలి ఐలమ్మ గారు ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి అమరులైనటువంటి గొప్ప మహిళ, మరి ఆధ్వర్యంలో ఇవాళ ఈ తెలంగాణ జయంత్యుత్సవాలు చేయడం జరుగుతూ ఉన్నది. నేను ఈ సందర్భంగా అసలు తెలంగాణ మహిళలకు ఏమి చేసిందని తెలంగాణ సంక్షేమ మహిళలు జరుపుకుంటున్నారు. ఇవాళ తెలంగాణ దళిత మహిళలకు 3 ఎకరాలు భూమి ఇస్తానని ఇవ్వలేదు, తెలంగాణ మహిళలకు మరి డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని ఇవ్వలేదు, తెలంగాణ పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలు పెట్టిస్తానని పెట్టలేదు, రామగుండ నియోజకవర్గంలో ఒక్కరు కూడా పారిశ్రామికవేత్త కాలేదు. సిటీఎంల పేరుతోటి మరి అలా సిటీఎంలు పెట్టినప్పటికీ కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. కళ్యాణ లక్ష్మి కానీ సాది ముబారక్ కానీ 1,16,000 ఇచ్చి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ స్కీములు మరి కేవలం 4 మేకలు కూడా కాదు, నిజంగా మీకు ధైర్యం ఉంటే మీకు ప్రేమ ఉంటే 5 లక్షల రూపాయలు సాది ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇవ్వాలని తెలంగాణ లేబర్ పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా నాకు ఆరోగ్యశ్రీ కానీ మరి వితంత పెన్షన్ కానీ ఓల్డేజ్ పెన్షన్ కానీ అదేవిధంగా ఒంటరి మహిళలకు సంబంధించిన పెన్షన్ కానీ ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా 30% మందికి రావట్లేదు. ఖచ్చితంగా అందరికీ కూడా ఈ పెన్షన్లు వచ్చే విధంగా తెలంగాణ లేబర్ పార్టీ చొరవ తీసుకోవాలని మన శాసనసభ్యుడు ఈ నియోజకవర్గంలో 130 మంది కూడా సంక్షేమ పథకాలు అందట్లేదు. ముఖ్యంగా మహిళలు దీనిలో చాలా అన్యాయానికి గురవుతున్నారు, దోపిడికి గురవుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మహిళల యొక్క పాత్ర ఎంత ఉంది. తెలంగాణ మన దేశ జనాభాలో సగం జనాభా మహిళలు ఉన్నారు, కానీ మహిళలకి ఎలా హక్కులు లేకుండా పోయినాయి, రిజర్వేషన్ లేకుండా పోయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని తెలంగాణ లేబర్ పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం.